చడి చప్పుడు లేకుండా లక్ష్మీస్ వీరగ్రంథం షూటింగ్ ను ఆదివారం మొదలుపెట్టేశాడు దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర షూటింగ్ చేయబోగా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా వచ్చింది. అయితే సినిమా అయితే మొదలు పెట్టేశాడు, కానీ ఇందులో ప్రధాన పాత్రలు ఎవరు చేస్తారనేది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఇంకా వెల్లడించలేదు. మరి ఎన్టీఆర్ పాత్రలో ఎవరు కనిపిస్తారు, లక్ష్మీ పార్వతి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా స్పష్టత లేదు. లక్ష్మీ పార్వతి పాత్రకు వాణి విశ్వనాథ్ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా ఈ క్యారెక్టర్ చేయడానికి ఆసక్తిగానే ఉన్నారు. కానీ వాణి విశ్వనాథ్ విషయంలో నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన నేపథ్యంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వెనక్కి తగ్గాడట. పైగా ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్న నేపథ్యంలో ఈ పాత్ర చేస్తే వేరే సంకేతాలు వెళతాయని అతను భావించాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో రాయ్ లక్ష్మీ నటించే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఆమె ఈ పాత్ర చేయడానికి చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారట. తెలుగులో వరుసగా ఐటమ్ సాంగ్సే చేస్తున్న తనకు పూర్తి స్థాయి పాత్ర చేసే అవకాశం రావడంతో ఆమె ఓకే అన్నట్టు తెలుస్తుంది. లక్ష్మీ రాయ్ను లక్ష్మీ పార్వతి పాత్ర కోసం అడిగిన మాట వాస్తవమే అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. మరి అది కన్ఫామ్ కూడా అయిందని చెప్తున్నాడు. మరి లక్ష్మీ పార్వతి పాత్రకు రాయ్ లక్ష్మి ఏమాత్రం సూట్ అవుతుందో, ఇంతకీ ఎన్టీఆర్ పాత్రలో ఎవరు కనిపిస్తారా అని జనాలు ఎదురు చూస్తున్నారు. తాజాగా వచ్చిన వార్త ప్రకారం నందమూరి తారక రత్నను ఎన్టీఆర్ పాత్ర చేయమని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అప్రోచ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇదే నిజమైతే నందమూరి తారక రత్న ఎన్టీఆర్ గాను లక్ష్మీ రాయ్ లక్ష్మీ పార్వతి గాను నటిస్తారు అనేది మాత్రం మనం కన్ఫామ్ గా చెప్పవచ్చు.